నగిలి విత్తనాల విషయంలో వ్యాపారులు దుకాణదారులపై ఉమ్మడి పాలమూరు జిల్లాలో టాస్క్ ఫోర్స్ బృందాలు కొరడా జులుపిస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆకస్మిక దాడుల్లో కాలం చెల్లిన అనుమతి లేని నిబంధనల విరుద్ధంగా నిల్వ ఉంచిన విత్తనాలు పెద్ద ఎత్తున పట్టుబడుతున్నాయి ఐదు జిల్లాల్లో ఈ సీజన్లోనే ముప్పైకి పైగా కేసులు నమోదయ్యాయి యాభై లక్షలకు పైగా విలువైన విత్తనాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు పంటకు పనికిరాని సాగుకు వీలులేని విత్తనాలను రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు వ్యవసాయ అధికారులు రంగంలోకి దిగారు జిల్లా రాష్ట్ర స్థాయిలో టాస్క్ ఫోర్స్ బృందాలుగా ఏర్పడి అక్రమార్కులపై కొరడా జులిపిస్తున్నారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో టాస్క్ ఫోర్స్ బృందాలు విత్తన దుకాణాలపై వరుస దాడులు చేసి మహబూబ్ నగర్ జిల్లాలో పదకొండు కేసులు జోగునాభ గద్వాల జిల్లాలో ఎనిమిది నాగర్ కర్నూలు జిల్లాలో మూడు నారాయణపేట జిల్లా లో రెండు కేసులు నమోదు చేశాయి కాలం చెల్లిన పత్తి విత్తనాలు ఎలాంటి ధృవపత్రాలు లేని విత్తనాలు విడి విత్తనాలు లాట్ నంబర్లు సరిగా లేని విత్తనాలు కాలం చెల్లిన కూరగాయలు ఆముదం కంది వరి విత్తనాలు సైతం దాడుల్లో లభ్యమయ్యాయి వీటి విలువ సుమారు యాభై లక్షలకు పైగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు మహబూబ్ నగర్ జిల్లా సిసి కుంట మండలం లాక్ కోటలో అనుమతి లేని కలుపు నివారణ మందు తొంభై రెండు లీటర్లు స్వాధీనం చేసుకున్నారు దేవరకద్ర కౌకుంట్లలో నిబంధనలకు విరుద్ధంగా విత్తనాలు నిల్వ ఉంచుతున్న ఆరుగురు వ్యాపారులపైన కేసులు నమోదు చేశారు ప్రతి జిల్లాలో మండల డివిజన్ జిల్లా స్థాయిలో టాస్క్ ఫోర్స్ బృందాలు రంగంలోకి దిగి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఒక మూడు ఏర్పాటు జరిగింది జిల్లాలో సుమారుగా షాపుల్లో ఇన్స్పెక్షన్స్ చేశారు ఆరు వందల తొంభై ప్యాకెట్లు సీజ్ చేస చేయటం జరిగిందండి చేసి వాటి మీద కేసెస్ ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయించాము దీనికి సంబంధించి సుమారుగా ఐదు లక్షల వరతున్నటువంటి విత్తనాలను అక్కడ సీజ్ చేశాము ఏమాత్రము గ్రో టెస్ట్లో పాస్ కాని విత్తనాలను కానీ ఈ ప్యాకింగ్ లేని విత్తనాలు కానీ ఎక్స్పైర్ అయిన విత్తనాలను కానీ అమ్మి రైతులను మోసం చేసినట్లయితే కఠినమైన చర్యలు తీసుకుంటాము ఎవ ఎవరైనా నకిలీ విత్తనాలను అమ్ముతే ఖచ్చితంగా మేము వాళ్ళపైన పీడియాక్ట్లను కూడా పెడతాం ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళకు డీలర్స్కు మేము వ్యతిరేకం కాదు మీరు సక్రమ మార్గంలో జీఓటీ టెస్ట్లో క్వాలిఫై అయిన విత్తనాలను మాత్రమే అమ్మితే మేము ఎలాంటి ఇబ్బందులు పెట్టాం మేము మీకు కావాల్సిన సహాయ సహకారాలు కూడా మేము అందజేస్తాం వానాకాలం సీజన్లో అన్ని జిల్లాల్లో అధికంగా పత్తి సాగు చేస్తారు కొంతమంది అక్రమార్కులు చౌకధరల ఆశ చూపి రైతులకు నాసిరకం విత్తనాలు అంటగడుతున్నారు ముఖ్యంగా జీవోటీ పరీక్షల్లో విఫలమైన విత్తనాలు కొనుగోలు చేసి వాటిని తిరిగి ప్యాక్ చేసి రైతులకు తక్కువ ధర పేరిట అంటగడుతున్నారు కొన్ని చోట్ల నిషేధిత బీటీ మూడు రకం విత్తనాలు విక్రయిస్తున్నారు అధికారిక డీలర్ల వద్దనే రైతులు విత్తనాలు కొనాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు తీసుకున్న తర్వాత మీరు ఆ విత్తనము మీరు విత్తుకున్న తర్వాత కొంత ఆ విత్తనానికి సంబంధించిన శాంపుల్స్ కూడా కొంత పెట్టుకోవాలి ఆ ప్యాకెట్ విత్తన ప్యాకెట్ విత్తనాలు కొంత బిల్లు అలాగే మీరు అవన్నీ భద్రపరిచి పెట్టుకుంటే కనుక రేపటి నాడు ఆ పంటతో కానీ ఆ విత్తనంతో కానీ ఏదైనా సమస్య మనముగా విత్తన దుకాణదారులు సహా అక్రమార్కులపై టాస్క్ ఫోర్సు బృందాలు నిఘా పెంచాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు